దువ్వూరులో ఘనంగా నరేంద్ర మోడీ 71వ జన్మదిన వేడుకలు. కడప జిల్లా దువ్వూరు మండలంలోని గ్రామ సచివాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు. ఈ సందర్భంగా దువ్వూరు గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు బట్టలు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అరబెట్టి హరికృష్ణ, బీజేపీ మండల అధ్యక్షులు అమ్మిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సర్పంచ్ చెన్నరాయుడు, బీజేపీ నాయకులు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. సీనియర్ నాయకులు, బీజేపీ మాజీ రాష్ట్ర జిల్లా కార్యవర్గులు, విఎస్ బ్రహ్మచారి గారు, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మండలం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలకు, అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి పార్టీ కార్మికులకు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారం. నరేంద్ర మోడీ గారి 71వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఊర్లో దూరు పంచాయతీలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకు భారతీయ జనతా పార్టీ మండల శాఖ తరఫున మనము వారి యొక్క గౌరవార్పణలు, వారు చేసేటువంటి కృషి, మనము ఈ యొక్క బట్టల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మరొకసారి మన ప్రియతమ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు మనందరం కూడా తెలియజేస్తాం. ఒకసారి అందరూ ఒకేసారి విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ పిఎం సార్, విష్ యూ హ్యాపీ బర్త్డే టు పిఎం సార్, విష్ యూ హ్యాపీ బర్త్డే టు పిఎం సార్, విష్ యూ హ్యాపీ బర్త్డే టు పిఎం సార్. నరేంద్ర మోడీ గారు అత్యంత సామాన్యమైనటువంటి కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి. వారి యొక్క కుటుంబ నేపథ్యము ఒక రైల్వే స్టేషన్లో టీ కొట్టు పెట్టుకొని వ్యాపారం చేసినటువంటి కుటుంబం. ఈరోజు భారతదేశంలో అత్యున్నతమైనటువంటి ప్రధానమంత్రి పదవి అలంకరించి వారి దేశాన్ని పరిపాలన చేస్తున్నారు. అయితే భారతదేశం వేల సంవత్సరాల నుండి అనేక రకాల సంక్షోభాలు ఎదుర్కొన్నప్పుడు, ఈ దేశం అనేక రకాల ఇబ్బందులు పాలైనప్పుడు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రముఖుల కన్నా ఈ దేశాన్ని కాపాడడానికి, రక్షించడానికి అత్యంత సామాన్యమైన కుటుంబాల నుండి వచ్చిన వ్యక్తులే ఈ దేశాన్ని సంరక్షించినటువంటి విషయము మనకు చరిత్రలో కనిపిస్తుంది. ఈ దేశం మీద గ్రీకులు, యవనకులు దాడి చేసినప్పుడు ఈ దేశాన్ని రక్షించడానికి ఎవరైతే ఆచార్య సైనికులు కంకణం కట్టుకున్నాడో, ఆ రోజు దేశాన్ని పరిపాలన చేసినట్టు నందరాజులు కలిసి ఈ విధంగా విదేశీయుల మీద మన ప్రమాదం ఉంది, మీరు కాపాడాలని అంటే వాళ్ళు పట్టించుకోవడానికి కారణంగా దేశంలో ఉన్నటువంటి అత్యంత సామాన్యమైనటువంటి వ్యక్తులను అంగీకరించి అటువంటి